Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు రాజకీయం మారుతోంది. భారత చైతన్య యువజన పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. పార్టీ సిద్ధాంతాలు రామచంద్ర యాదవ్ నాయకత్వం నచ్చి వందలాదిగా యువత వచ్చి పార్టీలో చేరుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ కీలక నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పుంగనూరుతో పాటు రాజధాని ప్రాంతం మంగళగిరి నుండి కూడా రామచంద్ర యాదవ్ పోటీలో ఉన్నారు. చాలా కాలంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న రాజకీయం వ్యవహారాలపై రామచంద్ర యాదవ్ తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను ఎండగడుతూ దూసుకుపోతున్నారు. దీంతో పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తూ ఉంది. అధికార వైసీపీ నేతలు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ను కట్టడి చేయడం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినా ఎటువంటి బెదిరింపులకు లొంగకుండా రామచంద్ర యాదవ్ పోరాటం చేస్తున్న క్రమంలో నియోజకవర్గంలోని ప్రజల్లో బీసీవై పార్టీకి ఆదరణ పెరుగుతోంది. తాజాగా ఈవేళ బీసీవై పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. పుంగనూరు మండలం ఉలవలదిన్నె యువత, బాలాజీ కాలనీ యువత, మున్సిపాలిటీ పరిధిలోని వందలాది మంది యువతతో పాటు బండ్లపల్లెకు చెందిన వందలాది మంది యువకులు బీసీవై పార్టీలో చేరారు. పార్టీలో చేరిన యువతకు రామచంద్ర యాదవ్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వివిధ పార్టీల నుండి పెద్ద సంఖ్యలో యువత బీసీవై పార్టీలో చేరుతూ ఉండడంతో నియోజకవర్గంలో రాజకీయంగా మార్పు కనబడుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.